हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल कोटी मी सेवा नेनु कोटी तुंगला एपी पॉलिसेट की संबंधी सीट अलॉट्समेंट्स अयिते ऑलरेडी वच्चेसायनमाट कानी असल एन्नी सीट्स अलॉट अय्यायि अंदर एंत मंदी सीट्लु पोंदारु इंक एन्नी सीट्लु खालीगा उन्नायि अने विवरालु अयिते ई वीडियोलो उंडबोतुन्नायि काबट्टी वीडियोनि एक्कड कूडा स्किप चेयकुंडा एंडिंग वरकु चूसी नच्चिते लाइक चेसि मी फ्रेंड्स अंड फ्यामिली मेंबर्स तो शेर अयिते चेसुकोंडि अंड अदे विधंगा సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ అయితే రాలేదన్నమాట. ఎనీ అప్డేట్ వచ్చినా కానీ నేను మీకైతే వీడియో అందిస్తాను. మాక్సిమం నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏ సెప్టెంబర్లోనే ఉండవచ్చు. ఎందుకంటే మనకి వీళ్ళు లాస్ట్ డేట్ ఆగస్టు 25th వరకు అయితే ఇచ్చారు కదా, ఏదైతే మనకి అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవడానికి ఎండింగ్ డేట్ 25th ఇచ్చారు కదా. సో మేబీ నేను కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక అయితే అసలు సీట్ల విషయానికి అయితే వచ్చినట్లయితే మనకి పాలిసెట్లో 35,735 సీట్లు భర్తీ అని చెప్పేసి మనకి చెప్పడమే జరిగిందనమాట. సో ఇక సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి నాగరాణి గారు అయితే ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. ఇక వివరాల్లోకి వెళ్తే సాక్షి అమరావతి న్యూస్ కథనం ప్రకారం ఏపీ పాలిసెట్ 2022 తొలి విడత అడ్మిషన్ కౌన్సిలింగ్లో భాగంగా కన్వీనర్ కోటాలో కేవలం అతి తక్కువ అంటే అతి తక్కువ 35,735 మందికి మాత్రమే సీట్లు అయితే కేటాయించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి నాగరాణి గారు అయితే శుక్రవారం ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారన్నమాట. సో పాలిసెట్కి 131,608 మంది హాజరయ్యారు. అంటే మొత్తం ఓవరాల్గా ఏపీలో 131,608 మంది పాలిటెక్నిక్ హాజరు కాగా అందులో 120,867 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఎగ్జామ్ రాసి 120,867 మంది మాత్రం క్వాలిఫై అయ్యారు. ఈ వీళ్ళల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు కేవలం 37,812 మంది మాత్రమే. 120,000 మంది క్వాలిఫై అయితే 37,000 మంది మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళారు. వాళ్ళల్లో 37,040 మంది కౌన్సిలింగ్కి ఆప్షన్లు అయితే నమోదు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే 37,812 మంది ఎంపికైతే ఆప్షన్ ఎంట్రీ ఇచ్చింది మాత్రం 37,040 మంది మాత్రమే. వీరిలో 35,730 మందికి సీట్లు కేటాయించినట్లయితే వివరించారనమాట. అంటే ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా రాలేదు. మళ్ళీ 37,000 మంది ఆప్షన్స్ పెట్టుకుంటే 35,735 మంది మాత్రమే సీట్స్ అయితే అలాట్ అయితే అయినాయి అనమాట. సో పాలిటెక్నిక్లో 16,904 సీట్లు కాను, అదేవిధంగా 10,714 ఎయిడెడ్ పాలిటెక్నిక్లో 94 సీట్లకి, 83 ప్రైవేట్ పాలిటెక్నిక్లో అయితే వచ్చాయన్నమాట. 57,362 సీట్లలో 24,932 సీట్లు భర్తీ అయినట్లే చెప్పారు. ఓవరాల్గా ఈ ఇయర్ మనకి 57,362 పాలిటెక్నిక్ సీట్లు అలాట్ చేస్తే అంత కేటాయిస్తే అందులో కేవలం 24,932 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే ఇంకా ఖాళీగా మనకి వొకేషనల్ డిప్లొమా కోర్సు సంబంధించి 133 సీట్లుగా భర్తీ అయ్యాయి. సో మొత్తం ఇంకా మనకి 38,756 సీట్లు మిగిలి ఉన్నాయన్నమాట. 74,491 సీట్లకు గాను 35,730 సీట్లు భర్తీ అయినాయి. 38,756 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. అంటే సగానికి సగం సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి సెకండ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్లు పక్కా గట్టిగా అవుతూ ఉంటాయన్నమాట. మరి ఆ డేట్స్ అనేవి ఇంకా ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. వస్తే ఖచ్చితంగా వీడియో పెడతాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బాక్స్ బటన్ కూడా క్లిక్ చేయండి.